కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ రాజీనామాస్త్రం సంధించారు. పార్టీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి స్థాయి అసంతృప్తి ప్రకటించారు. ఇన్ని దశాబ్దాలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందున అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తెలుగుదేశంతో మిత్రత్వం కోరుకోవడాన్ని హర్షించలేకపోతున్నట్టు వసంత కుమార్ ప్రకటించారు. నేరుగా తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీకి పంపానని గురువారం రాత్రి ఆంధ్రజ్యోతికి చెప్పారు. తీవ్ర మానసిక ఆవేదనతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వసంత కుమార్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ను ఒక కుదుపు కుదిపింది. సాధారణంగా కాంగ్రెస్ని నమ్ముకుని 4 దశాబ్దాలుగా వసంత రాజకీయాలు నెరుపుతున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేక మిన్నకుండిపోయారు. పార్టీ తరపున పోటీ చేసేందుకు అప్పట్లో పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. పార్టీ మారేది లేదని, మరో పార్టీలోకి చేరేది లేదని అప్పట్లోనే స్పష్టం చేశారు. పార్టీకి అంకితం కలిగిన వీర సైనికుడిగానే తాను కొనసాగుతాను అని ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ క్రియాశీలక వ్యవహారాల్లో వసంత్ ప్రాధాన్యం తగ్గలేదు. నేరుగా పార్టీ కార్యక్రమాలు కొన్నింటిలో వసంత్ తనదైన పాత్రను పోషిస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం లేదా ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే విస్తృత ప్రచారం జరుగుతుంది. నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ దాదాపు సిద్ధమే అన్నట్లుగా పార్టీలో సాగిన ప్రచారం ఈ మధ్యనే కొంత సద్దుమణిగింది. ఈ విషయంలో వసంత్ మాత్రం పార్టీ నిర్ణయమే తన నిర్ణయంగా చెప్తూ వచ్చారు. అంతే తప్ప తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లు సుస్పష్టం చేయలేదు. ఇలాంటి పరిణామాల క్రమంలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ సీనియర్లతోనూ ఆయన ఈ మధ్యనే చర్చలు జరిపారు. రాజకీయ సామాజిక పరిణామాలను పూర్తిగా బేరీజు వేసి అంచనాకు వచ్చిన తదుపరి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహం ఖరారు చేయాలని, దానికి పార్టీ కార్యకర్తలను సమాయత్తపరచాలని ఆశిస్తున్న ఏకైక నేతగా మిగిలారు. సీనియర్గా ఉన్న వసంత ఆలోచన సరళిని ఇప్పటికే పార్టీ పెద్దలు కొందరు సమర్థించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హఠాత్తుగా ఢిల్లీ పరిణామాలు గురువారం వేడెక్కాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ కావడం, ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా వ్యవహరించేందుకు సిద్ధం కావడంతో సీనియర్ నేత వసంత్ కుమార్ తట్టుకోలేకపోయారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరేదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్కు రాజీనామా చేశానని ఆయన పదే పదే చెప్పారు. వసంత్ రాజీనామాతో ఆయన అనుచర వర్గం గురువారం రాత్రి డీలా పడింది. ఆయన బాటల్లోనే వారు ప్రయాణించే అవకాశం లేకపోలేదు. అయితే ఆయన జనసేన వైపు వెళ్లే అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.